హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు వీడియోలో మీషో నుంచి నేను ఆర్డర్ చేసిన 6 మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే ఇవి ఏ సారీస్ కోసం తెప్పించాను అవి కూడా మీకు చూపిస్తాను. ఇందులో కొన్ని బ్లౌజెస్ ఏంటి అంటే చాలా కొత్తగా అయితే లాంచ్ చేశారు. ఈ బ్లౌజ్ కలెక్షన్ అయితే మీరు ఇప్పటివరకు అయితే చూసి ఉండరు. కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంది. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ వీడియో మిస్ అయితే మీరు ఒక మంచి కలెక్షన్ మిస్ అవుతారు. సో వీడియో లాస్ట్ వరకు చూసేసి మీకు నచ్చింది అనిపిస్తే ఏమాత్రం లేట్ చేయకుండా ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి. ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ అయితే అవైలబుల్ అయితే ఉంది. ఓకేనా? ఫస్ట్ బ్లౌజ్ చూసుకుంటే ఇది క్యాటలాగ్లో చూడగానే నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది మీషోలో చాలా ఫ్రెష్గా కూడా లాంచ్ చేశారు. ఇది పిక్లో చూసి రియల్గా కూడా ఇలానే వస్తుందా అని అయితే ఒకసారి ఆర్డర్ చేశాను. బట్ ఇది రియల్గా రిసీవ్ చేసుకున్నాక నేనైతే ఫిదా అయిపోయాను. ఎందుకంటే ఈ బ్లౌజ్కి హైలైట్ ఏంటి అంటే హ్యాండ్ వర్క్ అనమాట. చూస్తున్నారు కదా ఎంత హెవీ రిచ్ లుక్ ఉందో. మనకి ఫుల్ పీకాక్ అంతా కూడా హ్యాండ్కి అంతా ప్రొవైడ్ చేశారు. ఇది చూడడానికి ఏంటి అంటే మనకి 3D పీకాక్ టైప్లో అయితే ఉంది. నాకైతే అంత బాగా నచ్చేసింది. వర్క్ ఫినిషింగ్ క్వాలిటీ అంతా కూడా వేరే లెవెల్ అనమాట. ఇది మాత్రం ఎవరికైనా నచ్చితే ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి. ఎందుకంటే చాలా ఫాస్ట్గా అయితే స్టాక్ అయితే అయిపోతుంది. కింద కూడా మనకి ఈ విధంగా కట్వర్క్ ప్యాటర్న్ యూస్ చేసి బీడ్స్ కూడా ఇచ్చేసారు. ఫినిషింగ్ అంతా కూడా చాలా నీట్గా అయితే ఉంది. ఇది సేమ్ పిక్లో ఎలా ఉందో వర్క్ డిజైన్ అంతా కూడా అలానే వచ్చింది. కానీ కలర్ అయితే బాగా డార్క్గా అయితే వచ్చేసింది. నేను ఏంటి అంటే నేవీ బ్లూ కలర్ అయితే ఆర్డర్ చేశాను. బట్ ఇది అయితే డార్క్ బ్లూ కలర్లో అయితే వచ్చేసింది. ఇది శారీకి మ్యాచింగ్ అవుతుందా లేదా అని అయితే తర్వాత చూసేద్దాము. చూసారు కదా హ్యాండ్కి వేర్ చేయగానే లుక్ అయితే ఎంత హెవీగా అయితే ఉందో. ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయండి. ఒక్క బ్లౌజ్ తీసుకుంటే ఎన్ని శారీస్కైనా కానీ చాలా బాగా మ్యాచింగ్ అవుతుంది. ప్రజెంట్ శారీస్లో ఏంటి అంటే పీకాక్ డిజైన్ అయితే చాలా ఎక్కువగా అయితే ఉంటుంది కదా. సో నచ్చితే ట్రై చేసేయండి. సెకండ్ బ్లౌజ్ చూసుకుంటే ఇది మెరూన్ కలర్లో అయితే సెలెక్ట్ చేశాను. మెరూన్ పైన గోల్డ్ థ్రెడ్ తో వర్క్ అనమాట. చూస్తున్నారు కదా ఇది కూడా చాలా హెవీ వర్క్ అనమాట. ఈ 2 బ్లౌజెస్ కూడా నేను కాంబినేషన్స్లో అయితే తీసుకోలేదు. ఎందుకంటే బేస్ కలర్ అంటూ ఒకటి ఉంది కదా. ఇది చూసుకుంటే మెరూన్ పైన గోల్డ్ వర్క్ వచ్చింది. ఫస్ట్ చూసుకుంటే నేవీ బ్లూ పైన గోల్డ్ సిల్వర్ ఉంది కదా. సో ఇలా తీసుకోవడం వల్ల ఏంటి అంటే ఇది వర్క్ చాలా హెవీగా ఉంది కదా. సో 2-3 శారీస్కి కూడా ఈజీగా మ్యాచింగ్ చేసుకోవచ్చు అన్నట్టయితే ఓన్లీ గోల్డ్ అండ్ సిల్వర్ ఉన్నవి మాత్రం సెలెక్ట్ చేసుకున్నాను. ఈ బ్లౌజ్కి హైలైట్ కూడా హ్యాండ్ వర్క్ అనమాట. చూడండి 3D టైప్లో మనకి ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చేసారు. మన ఫ్లవర్కి ఇన్నర్ సైడ్ ఏంటి అంటే గోల్డ్ జరీ థ్రెడ్ అయితే యూజ్ చేశారు. అవుట్లైన్ ఏంటి అంటే కాటన్ థ్రెడ్ అయితే యూజ్ చేశారు. చూడడానికి లుక్ అయితే 3D ఫ్లవర్ టైప్ అయితే ఉంది. దీనికి కూడా హ్యాండ్స్కి బీడ్స్ హ్యాంగింగ్ చేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. సో అలా కూడా ట్రై చేసేయండి. ఫినిషింగ్ అంతా కూడా చాలా నీట్గా అయితే ఉంది. ఇందులో ఇది ఒక కలర్ మాత్రం అవైలబుల్ అయితే ఉంది. దీని ప్రైస్ చూసుకుంటే 740 అయితే వచ్చింది. ఆ ప్రైస్కి అయితే చాలా బాగుంది. హ్యాండ్కి పెట్టుకుంటే లుక్ అయితే చాలా హెవీగా అయితే ఉంది కదా. సో మిస్ చేసుకోకండి. ఈ బ్లౌజెస్ మెజర్మెంట్స్ అన్నీ కూడా సెపరేట్గా ఇంకో వీడియోలో అయితే చూపిస్తాను. ఎందుకంటే ఈ వీడియో లెంగ్త్ అయితే చాలా ఎక్కువైతే అవుతుంది. సో ఆ వీడియో వచ్చే వరకు వెయిట్ చేయండి. ఓకేనా? ఈ వీడియోలో ఏంటి అంటే ఈ బ్లౌజెస్, అదేవిధంగా ఇవి ఏ శారీ కోసం ఆర్డర్ చేశాను అవి మాత్రం మీకు చూపిస్తాను. నెక్స్ట్ అయితే ఇంకొక బ్యూటిఫుల్ బ్లౌజ్ అయితే చూసేద్దాము. ఈ బ్లౌజ్ అయితే చూడగానే షాక్ అయ్యాను. ఎందుకు అనేది కూడా క్లియర్గా అయితే చెప్తాను. ఫస్ట్ అయితే బ్యాక్ నెక్ అయితే చూసేయండి. వర్క్ ఫినిషింగ్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. కానీ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ స్టోన్స్ అయితే చాలా ఎక్కువగా అయితే మిస్ అయ్యాయి. చూడండి ఇక్కడ ఎవ్రీ ఫ్లవర్లో కూడా కొన్ని స్టోన్స్ అయితే మిస్ అయితే ఉన్నాయి. అంటే వాళ్ళు కరెక్ట్గా స్టిక్ చేశారు. కానీ ఇది ఏంటంటే ఎవరో కావాలని తీసేసినట్టుగా అయితే కనపడుతున్నాయి నాకైతే. ఓన్లీ బ్యాక్ నెక్కే కాదు, హ్యాండ్ వర్క్లో కూడా ఇలానే ఉన్నాయి. వీడియో లాస్ట్లో కూడా మీకు జూమ్ చేసి క్లియర్ లుక్లు అయితే చూపిస్తాను. కాకపోతే వర్క్ డిజైన్ అంతా కూడా చాలా బాగా నచ్చింది. కానీ ఈ బ్లౌజ్ అయితే శారీకి చాలా బాగా మ్యాచింగ్ అయింది. బట్ స్టోన్స్ అయితే చాలా ఎక్కువ అయితే ఊడిపోయాయి కదా. నెక్స్ట్ ఏంటి అంటే ఇదే డిజైన్ ఇదే వర్క్లో ఇంకొకసారి అయితే ఆర్డర్ చేస్తాను. అది ఎలా వచ్చింది అని కూడా మీతో షేర్ చేసుకుంటాను. హ్యాండ్ వర్క్ చూసుకుంటే ఈ థ్రెడ్ వర్క్ కానివ్వండి, షుగర్ బీడ్స్ లైన్స్ అన్నీ కూడా వర్క్ చాలా నీట్గా అయితే ఉంది. ఓన్లీ గ్లూతో స్టిక్ చేసిన ఈ స్టోన్స్ మాత్రం తీసేసి అయితే ఉన్నాయి. వాళ్ళైతే స్టిక్ చేశారు. బట్ తీసేశాక మనకి గ్లూ ఎలా అంటుకుంటుంది సేమ్ అదేవిధంగా అయితే ఫ్యాబ్రిక్ అయితే క్లియర్గా తెలుస్తుంది. ఎవరో కావాలని తీసినట్టు అయితే ఉంది. ఇవైతే మళ్ళీ స్టిక్ చేసుకోవచ్చు కదా, అందులో అంత ప్రాబ్లం ఏముంది అని అయితే అనుకుంటున్నారా? ఒకటి రెండు అయితే స్టిక్ చేసుకుంటాము. కానీ ఇక్కడ చాలా వరకు మిస్ అయ్యాయి. అందులోనూ ప్రజెంట్ ఇదే కలర్ కుందన్స్ ఇంట్లో అవైలబుల్గా ఉండాలంటే ఉండవు కదా. చూడండి చాలా వరకు అయితే మిస్ అయిపోయాయి. మళ్ళీ ఈ టైప్ కుందన్స్ కొని ఎక్స్ట్రాగా మనం స్టిక్ చేసుకోవడం ఎందుకు చెప్పండి. సేమ్ బ్లౌజ్ సేమ్ కలర్ వచ్చింది కాబట్టి ఈజీగా రిటర్న్ అయితే వెళ్ళిపోతుంది. సో నేను వెనక్కి అయితే పెట్టేశాను, ఆల్రెడీ పట్టుకెళ్ళిపోయారు. సేమ్ బ్లౌజ్ ఇది ఇప్పుడైతే ఆర్డర్ చేస్తాను, అది వచ్చాక మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను. దీని ప్రైస్ చూసుకుంటే 700కి అయితే వస్తుంది. ఇది కాకుండా ఇంకా 4 కలర్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతిసారి ఇలానే రాదు కదా, ఎప్పుడో ఒకసారి అయితే ఈ విధంగా అయితే జరుగుతుంది. నేనైతే సేమ్ ప్రైస్తో వేరే సెలర్ దగ్గర ఆర్డర్ చేశాను, అది వచ్చాక మీతో షేర్ చేసుకుంటాను. వర్క్ ఫినిషింగ్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. సో చూద్దాం నెక్స్ట్ టైం ఎలా వస్తుంది ఏంటి అని. ఇప్పుడైతే ఇంకొక బ్లౌజ్ అయితే చూపిస్తాను. ఈ కలర్లో అయితే 3 డిఫరెంట్ డిజైన్స్లో అయితే బ్లౌజెస్ అయితే ఆర్డర్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు చూపించే ఈ బ్లౌజెస్, ఈ శారీస్ ఇవన్నీ కూడా నావైతే కాదు, మా రిలేటివ్స్ ఈ పట్టు శారీస్ పంపించి దీనికి మ్యాచింగ్ బ్లౌజెస్ అయితే చూడమన్నారు. సో నేనైతే ఇవన్నీ కూడా సెలెక్ట్ చేశాను.
ఈ పట్టు శారీస్ కూడా మీషో నుంచి తీసుకున్నవైతే కాదు ఫ్రెండ్స్, వాళ్ళు బయట షాప్లో తీసుకున్నవే. బట్ మీషోలో కూడా ఇలాంటి శారీస్ చాలా వరకు అవైలబుల్ అయితే ఉన్నాయి, ఎవ్రీ వీడియోలో కూడా నేను చూపించాను. అదేవిధంగా లింక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. వీలైతే ఈ వీడియో లాస్ట్లో కొన్ని పట్టు శారీస్ మీతో షేర్ చేసుకుంటాను, మీషోలో 1 గ్రామ్ గోల్డ్ జరీ పట్టు శారీస్. అదేవిధంగా లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, పట్టు శారీస్ లింక్స్ అని చెప్పేసి. సో పట్టు శారీస్ కలెక్షన్ పైన ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక ఆ లింక్ క్లిక్ చేసి ఒకసారి శారీస్ అన్నీ కూడా చూసేయండి. నాకైతే షాప్లో కంటే బెస్ట్గా కూడా మీషో యాప్లోనే తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీలో వస్తున్నాయి అని అయితే అనిపించింది. కానీ అందరూ మీషోలోనే కొనుక్కోవాలి అని అయితే లేదు కదా, ఎవరిష్టం వాళ్ళది, ఇందులో కొనుక్కునే వాళ్ళు ఇందులో కొనుక్కుంటారు, బయట షాప్లో కూడా తీసుకుంటారు. అంటే నేను లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కూడా మీషోలోనే షాపింగ్ చేస్తూ ఉన్నాను. నా ఎక్స్పీరియన్స్ని బట్టి నాకు తెలిసింది ఏంటి అంటే ఇందులో ఉండే డిజైన్స్, కలర్స్, మోడల్స్ కూడా బయట షాప్లోనే ఉండట్లేదు. అంటే నాకు నచ్చింది అందరికీ నచ్చాలి అని రూల్ అయితే ఏమీ లేదు కదా, నా మైండ్ సెట్తో థింక్ చేసే వాళ్ళకి మాత్రమే ఇవి నచ్చుతాయి. నేనైతే క్లాత్స్కి అయితే మరీ ఎక్కువ ప్రైస్ అయితే పెట్టను. నాకేంటి అంటే తక్కువ బడ్జెట్లో రావాలి, చూడడానికి కొంచెం గ్రాండ్గా కనపడాలి, కొంచెం క్వాలిటీగా ఉంటే సరిపోతుంది అని అయితే థింక్ చేస్తాను. నాకు కూడా అన్నీ అలానే సెట్ అవుతాయి, మీకు కూడా తక్కువ ప్రైస్కి రావాలి అంటే నేనైతే మీషో యాప్ని సజెస్ట్ చేస్తాను. ఎక్కడండి 300కి 350కి ఇంత మంచి వర్క్ బ్లౌజ్ వస్తాయి చెప్పండి. నార్మల్గా హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ 1 మీటర్ తీసుకుంటే 150 ఛార్జ్ చేస్తున్నారు, ఇక 150కి ఇంత మంచి వర్క్ ఎక్కడ రెడీ అవుతుంది చెప్పండి. 300కే వస్తుంది కదా, క్వాలిటీ బాగోదేమో అని అయితే మీరు అనుకోవచ్చు. బట్ స్టిచింగ్ అయ్యాక మీతో షేర్ చేసుకున్నాను, నా బ్లౌజ్ అయితే 2 టైమ్స్ కూడా వాషింగ్ చేశాను, అది కలర్ కూడా కొంచెం పోలేదు, వర్క్ ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంది. మరీ రఫ్ అండ్ టఫ్ యూజింగ్ అయితే ఏమి చెయ్యం కదా. మగ్గం బ్లౌజెస్కి వేలకు వేలు పెట్టి కుట్టించుకున్నా అవి మనకు 2-3 ఇయర్స్ కల్లా టైట్ అయిపోతాయి, ఆ మనీ అంతా కూడా వేస్ట్ అవుతుంది. సో ఇది అయితే కొంచెం రీజనబుల్గా ఉంది అని అయితే అనిపించింది. ఇది అయితే జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే, మనమైతే లావ్ అవ్వం కానీ బ్లౌజెస్ అయితే టైట్ అయిపోతాయి, ఇది ఎలానో అర్థం కాదు. మీరు కూడా నాలానే ఫీల్ అవుతూ ఉంటారా కింద కామెంట్ చేసేయండి. మరి ఇప్పుడైతే ఈ బ్లౌజెస్ అన్నీ కూడా ఏ శారీస్కి తెప్పించాను అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ శారీ అయితే ఇదనమాట. ఈ శారీలో మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి పీకాక్స్ అయితే హైలైట్ చేశారు, పళ్ళు పార్ట్ చూసుకుంటే నేవీ బ్లూ అయితే వచ్చింది కదా. నేను ఆర్డర్ చేసిన కరెక్ట్ కలర్ వచ్చుంటే ఈ శారీకి ఈ బ్లౌజ్ అయితే చాలా బాగా అయితే మ్యాచింగ్ అయిపోను. బట్ ఇది అయితే బాగా డార్క్ కలర్ అయితే వచ్చేసింది చూడండి. పిక్ అయితే సైడ్ని షేర్ చేస్తున్నాను, ఆ శారీకి ఈ బ్లౌజ్కి సేమ్ అలానే వచ్చుంటే చాలా బాగుండేది, సో మిస్ అయిపోయింది. సెకండ్ శారీ చూసుకుంటే ఇదనమాట. ఈ శారీకి ఈ బ్లౌజ్కి చాలా పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోయింది, సో ఈ బ్లౌజ్ స్టిచింగ్ అయ్యాక కూడా మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను. ఇలాంటి శారీస్ కూడా మీ ఇంట్లో ఉన్నాయా, ఓల్డ్ మోడల్ అని అయితే ఫీల్ అవుతున్నారా, సో ఇలా బ్లౌజ్తో హైలైట్ చేసుకోండి, లుక్ అయితే చాలా బాగుంటుంది. ఈ శారీకి కూడా లేస్ బార్డర్స్ కూడా ఆర్డర్ చేశాను, అవి కూడా వచ్చాక మళ్ళీ డెఫినెట్గా మీతో షేర్ చేసుకుంటాను. టోటల్ 4 లేస్ బార్డర్స్ అనుకుంటా ఆర్డర్ చేశాను. కొంచెం ఓల్డ్ మోడల్లా కనిపించే శారీస్కి కూడా లేస్ బార్డర్స్ వేసి ఇలా వర్క్ బ్లౌజ్తో పేరప్ చేస్తే చాలా బాగుంటుంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లు మళ్ళీ అన్ని అవే ట్రెండ్లోకి వస్తున్నాయి కదా, సో ట్రై చేసేయండి. నెక్స్ట్ అయితే ఇంకొక శారీ అనమాట, ఇదిగోండి. ఈ శారీకే ఈ బ్లౌజ్ అయితే చాలా బాగా మ్యాచింగ్ అయ్యింది. శారీ అంతా కూడా మనకి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది, అండ్ ఈ బ్లౌజ్ వర్క్లో కూడా పింక్ కలర్ అయితే కామన్గా అయితే ఉంది కదా, సో డిజైన్ వర్క్ అంతా కూడా చాలా బాగుంది. బట్ స్టోన్స్ అయితే మిస్ అయ్యాయి కదా, సో అందుకే నెక్స్ట్ టైం కూడా ఇదే డిజైన్, ఇదే వర్క్, ఇదే కలర్లో అయితే ఆర్డర్ చేస్తాను. అది వచ్చాక ఒక వీడియో అయితే చేస్తాను. నెక్స్ట్ అయితే ఇంకొక శారీ చూసేద్దాం. ఇది అయితే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది, గ్రీన్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చేసింది. ఈ శారీ బార్డర్లో గోల్డ్ జరీ అనేది చాలా బాగా షైనింగ్ అవుతుంది కదా, సో అందుకే ఈ బ్లౌజ్ అయితే ఒకటి సెలెక్ట్ చేశాను. కానీ ఇది వీడియోలో మ్యాచింగ్ అయినట్టుంది, కానీ రియల్ లుక్లో ఏంటి అంటే కొంచెం లైట్ అండ్ డార్క్ అయితే అయ్యింది, మరీ అంత పర్ఫెక్ట్గా అయితే సెట్ అవ్వలేదు. అంటే శారీ బార్డర్ అనేది వైలెట్ అదేవిధంగా నేవీ బ్లూ మిక్సింగ్ అయినట్టు అయితే ఉంది, బ్లౌజ్ దొరకడం కొంచెం కష్టమే అనమాట. ఈ బ్లౌజ్ కూడా ఈ శారీకి సెట్ అవుతుందేమో అని అయితే చేశాను, కానీ చూడండి మీకు వేరియేషన్ క్లియర్గా తెలుస్తుంది కదా. ఇప్పుడు శారీ బార్డర్ నేవీ బ్లూలా కనపడుతుంది, ఈ బ్లౌజ్ అయితే వైలెట్ అయితే కనపడుతుంది. ఈ కలర్లో చేసిన బ్లౌజెస్ ఏమీ కూడా అంతగా మ్యాచింగ్ అవ్వలేదు. ప్రజెంట్ అయితే ఇంకొన్ని కలర్స్ అయితే ఆర్డర్ చేశాను, పిక్ అయితే సైడ్ని షేర్ చేస్తాను, అవి కూడా వచ్చాక మీతో షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ ఈ శారీ అయితే చూడండి, ఇది అయితే రివర్స్లో ఫోల్డింగ్ చేశారు ఐరన్కి ఇచ్చేసి. శారీ పళ్ళు అయితే ఈ విధంగా నేవీ బ్లూలో అయితే వచ్చింది, అంటే ఈ నేవీ బ్లూ కూడా కొంచెం రియల్ టోన్లో అయితే షైనింగ్ అవుతుంది, సో మ్యాచింగ్ అనేది అంతగా పర్ఫెక్ట్గా తెలియలేదు నాకు. ఇప్పుడైతే అన్నీ కూడా నేను నేవీ బ్లూలోనే సెలెక్ట్ చేశాను అనమాట. ఈ వైలెట్ కలర్ బ్లౌజ్లో 3 ఆర్డర్ చేశాను, కానీ ఏది కూడా ఒక శారీకి కూడా మ్యాచింగ్ అవ్వలేదు, సో నెక్స్ట్ అయితే ఇంకొకసారి ట్రై చేస్తాను. ఇప్పుడైతే బ్యాక్ కెమ్ నుంచి క్లియర్గా లుక్ చూసేయండి, ఎంత బాగుందో కదా. ఈ పీకోక్ డిజైన్ నచ్చితే మాత్రం అసలు ఎవ్వరూ మిస్ చేసుకోకండి, లిమిటెడ్ స్టాక్ అయితే అవైలబుల్ అయితే ఉంది. స్టాక్ అవుట్ అవ్వకముందే మీరు ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవాలి అంటే నన్ను ఇన్స్టాలో ఫాలో అయిపోండి, అక్కడ స్టోరీస్లో లింక్స్ అన్నీ కూడా యాడ్ చేస్తూ ఉంటాను. సో దట్ స్టాక్ అవుట్ అవ్వకముందే మీరు పర్చేస్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే చాలా ఎక్కువ అయితే ఉంటుంది. ఇన్స్టా ఐడి అయితే డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాను, ఓకేనా. ఈ బ్లౌజ్కి క్లియర్గా చూసినట్లయితే ఈ బార్డర్లో అదేవిధంగా ఈ ఫ్లవర్ మిడిల్లో అన్నీ కూడా స్టోన్స్ అయితే చాలా ఎక్కువ అయితే మిస్ అయ్యాయి. ఫ్రంట్ కేమ్ కాబట్టి అంత క్లియర్గా తెలియకపోవచ్చు, చూడండి బ్యాక్ కేమ్ నుంచి క్లియర్గా చూపిస్తున్నాను నేను. 1-2 స్టోన్స్ అయితే స్టిక్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ లెక్కలేనన్ని స్టోన్స్ అయితే ఊడిపోయాయి బ్యాక్ నెక్కి. అదేవిధంగా ఈ హ్యాండ్ వర్క్ కూడా చాలా ఎక్కువ అయితే ఊడిపోయాయి, చూడండి మీకు క్లియర్గా తెలుస్తుందని అనుకుంటున్నాను. ఎవ్రీ ఫ్లవర్లో స్టోన్స్ అయితే ఊడిపోయాయి, మళ్ళీ గ్లూ ఆన్వాల్ అయితే దాన్నే ఉంది.
డిజైన్ నచ్చింది ట్రై చేస్తాను అంటే ట్రై చేయండి, నేను కూడా సెకండ్ టైం మళ్ళీ ట్రై చేశాను కదా, ఎవ్రీ టైం అయితే ఇలానే రాదు, ఒకసారి చాలా బాగా అయితే వస్తుంది. ఈ బ్లౌజెస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాను, ఆల్ బ్లౌజెస్ లింక్స్ అని చెప్పేసి. అదేవిధంగా ఆల్ పట్టు శారీస్ లింక్ అని చెప్పేసి ఒక లింక్ అయితే ఇస్తాను, అందులో అన్ని పట్టు శారీస్ కూడా వస్తాయి. మనకి మీషోలో 600-700 సెమీ పట్టు శారీస్ కలెక్షన్ అయితే చాలా ఎక్కువైతే ఉంది. నా ప్రీవియస్ వీడియోస్లో చాలా శారీస్ అయితే చూపించాను, ఇంకా మీకు ఎక్కువగా షైనింగ్ అయిపోవాలి, సేమ్ 1 గ్రామ్ గోల్డ్ జరీ పట్టు శారీ టైప్లో ఉండాలి అంటే మినిమం 1500-1800 ఆ రేంజ్లో పెట్టుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ 1 గ్రామ్ గోల్డ్ జరీ పట్టు శారీ కూడా వచ్చేసినట్టే. అవన్నీ కూడా నేను లింక్లో యాడ్ చేస్తాను. ఇంతకీ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అదేవిధంగా మెజర్మెంట్ డీటెయిల్స్ కావాలి అంటే నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేసేయండి. వెళ్లే ముందు మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్తో ఒక లైక్ ఇచ్చేయండి, షేర్ చేసేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.